హాయ్ ఫ్రెండ్స్, నేను సగరం. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నన్ను చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో క్వశ్చన్ అంటే యాక్చువల్గా పీసీబీల గురించి అయితే అడుగుతున్నారు. సో నన్ను ఎక్కువ మంది ఏం అడుగుతున్నారంటే, అన్న 30K లోపు మంచిగా మనకి గేమింగ్లో పర్ఫామ్ చేసేలాగా కానీ లేకపోతే ఎడిటింగ్లో బాగా పర్ఫామ్ చేసేలాగా ఆ బడ్జెట్కి ఒక బెస్ట్ ఇన్ క్లాస్ పీసీ సజెస్ట్ చేయండి అన్న అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా నేను 30K అంటే మొత్తం అన్ని ఆఫర్స్ని కన్సిడర్ చేసుకుని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు నార్మల్గా కొనుక్కోవాలనుకుంటే ఈ పీసీ మీకు 30 నుంచి 35 వేల మధ్యలో అయితే అవుతుంది. జాగ్రత్తగా మీరు టైం చూసుకుని ఆఫర్స్ అన్ని యూటిలైజ్ చేసుకుని కొనుక్కున్నట్లయితే ఈజీగా మీరు 30K అలాగైతే ఈ పీసీని అయితే కొనుక్కోవచ్చు. పీసీ అంటే కాంపనీస్ అన్నింటినీ కొనుక్కుని అసెంబ్లీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు పీసీ బిల్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక 20,000 రూపీస్ పీసీ బిల్డ్ నేను ఆల్రెడీ చేశాను. కనెక్షన్స్ గురించి వీటిని గురించి మాట్లాడాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు పీసీకి సంబంధించి కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, పార్ట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ పీసీ బిల్డ్ కోసం ఏమైతే కాంపనెంట్స్ ఉన్నాయో ఆ కాంపనెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఎప్పుడైనా కానీ మనం మాట్లాడాల్సింది స్టార్టింగ్ ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మనం కనుక ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, ఈ పీసీ బిల్డ్ కోసం నేను యూజ్ చేస్తున్న ప్రాసెసర్ ఏంటంటే Ryzen 5 3600 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా మంచి ప్రాసెసర్ అనేది అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెసర్ చూసుకున్నాను అనుకోండి, ప్రాసెసర్ ప్రెజెంట్ ప్రైస్ 8,000 నుంచి 9,000 మధ్యలో అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఒక 6-core 12-thread ప్రాసెసర్ అండ్ దీని యొక్క బేస్ క్లాక్ చూసుకున్నాను అనుకోండి 3.4 GHz ఉంటుంది. అలాగే బూస్ట్ క్లాక్ వచ్చేసరికి 4.2 GHz అయితే ఉంటుంది. అండ్ మనం క్యాష్ మెమరీ చూసుకున్నాం అనుకోండి 35 MB క్యాష్ అయితే ఉంటుంది. ఇది మీకు 6-core 12-thread ప్రాసెసర్ అవడం వల్ల, అంతేకాకుండా మనకి ఈ క్యాష్ మెమరీ వల్ల వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకైనా గేమింగ్ కోసం పీసీ తీసుకునే వాళ్ళకైనా ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు ఇంకా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలని అనుకుంటే Ryzen 3 సిరీస్ ప్రాసెసర్స్ వస్తాయి. బట్ Ryzen 3 మీకు గేమింగ్ కోసం పర్వాలేదు కానీ ఎడిటింగ్ ఇటువంటి వాటి కోసం అయితే పనిచేయదు. సో నేను ఖచ్చితంగా ఒక 1,000 రూపీస్ కానీ 2,000 రూపీస్ కానీ సేవ్ చేసుకునే బదులు ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ తీసుకోమని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మదర్ బోర్డు గురించి ఫ్రెండ్స్. నేను ఈ పీసీ బిల్డ్ కోసం ఏ మదర్ బోర్డుని సెలెక్ట్ చేస్తున్నానంటే MSI నుంచి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మోడల్ వచ్చేసరికి B450M A Pro మదర్ బోర్డుని అయితే సెలెక్ట్ చేశాను. ఈ మదర్ బోర్డు మీకు మీరు ఏదైతే పర్పస్ కోసం తీసుకుంటున్నారో వాటి కోసం అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంకొంచెం డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే ఏ సిరీస్లో తీసుకోవచ్చు. బట్ ఏ సిరీస్ అనేది నేను పెద్దగా సజెషన్ అయితే చేయను, ఎందుకంటే మీరు Ryzen 5 సిరీస్ ప్రాసెసర్ తీసుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ మీరు B సిరీస్ మదర్ బోర్డుని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్ మదర్ బోర్డు తీసుకోమని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే Ryzen 3 సిరీస్ ప్రాసెసర్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ అన్లాక్డ్ ప్రాసెసర్స్ కాబట్టి ఒకవేళ మీరు ఓవర్క్లాక్ చేసినట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అయితే తీసుకోవడానికి ఉంటుంది. లేదు భయ్యా, నేను 30K లోపే ఖచ్చితంగా పీసీ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగానే ఈ మదర్ బోర్డుని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ర్యామ్ వచ్చేసరికి నేను ఒక 16 GB ర్యామ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ అంతకన్నా తక్కువ నేను తీసుకోవద్దని అయితే చెప్తాను. ఎందుకంటే 16 GB అనేది ఇప్పుడు కొంచెం బేస్ లైన్ అయితే అనుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకుంటున్న ర్యామ్ ఏంటంటే కార్సేర్ వెంజన్స్ ర్యామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 16 GB 3200 MHz ర్యామ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మీకు సింగిల్ ఛానల్తో కంపేర్ చేసుకున్నట్లయితే రెండు ఛానల్స్ యూజ్ చేసినప్పుడు కొంతవరకు పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. బట్ రెండు ర్యామ్ స్టిక్స్ కొనాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంకొక 800 నుంచి 1,000 రూపాయలు పెరుగుతుంది. కాబట్టి నేను ప్రజెంట్ ఒక 16 GB మాత్రమే తీసుకుంటున్నాను. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరికైనా అవసరం అని అనుకుంటే ఇంకొక 16 GB కొనుక్కున్నట్లయితే వాళ్ళకి 32 GB అవుతుంది, అలాగే డ్యూయల్ ఛానల్లో కూడా రన్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ కొంచెం కాస్ట్ కటింగ్ కోసం నేను సింగిల్ 16 GB ర్యామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ SSD గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, SSD వచ్చేసరికి నేను సిలికాన్ పవర్ SSDని అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మీ దగ్గర కొంచెం బడ్జెట్ ఉన్నట్లయితే మీరు వెస్ట్రన్ డిజిటల్ నుంచి కానీ లేకపోతే కొంచెం రెప్యూటేటెడ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా బడ్జెట్ పెట్టుకున్నట్లయితే మనం బెస్ట్ ఇన్ క్లాస్ బ్రాండ్స్ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట, శాంసంగ్ ఇటువంటి బ్రాండ్స్ నుంచి. బట్ బడ్జెట్ కొంచెం లిమిట్లో చేసుకోవాలి కాబట్టి నేను ఈ పీసీ బిల్డ్ కోసం సిలికాన్ పవర్ 512 GB SSDని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు 512 ఎందుకన్నా మనకి 256 GB సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే డౌట్ రావచ్చు. యాక్చువల్గా మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 256 GB అనేది సరిపోతుంది. బట్ నేను 512 GB ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ పీసీ బిల్లో నేను హార్డ్ డిస్క్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు కాబట్టి కొంతవరకు డబ్బులు సేవ్ చేసుకోవడానికి నేను 512 GB అయితే తీసుకుంటున్నాను. అలా కాకుండా మీరు హార్డ్ డిస్క్ కూడా ఈ పీసీ బిల్ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇంకొక 3,000 నుంచి 3,500 రూపీస్ పెరుగుతుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ 256 GB SSD చూసుకున్నారనుకోండి, గేమర్స్ కోసం అంత ఎక్కువ స్పేస్ని అయితే ఇవ్వదు. లైక్ ఏంటంటే ఒకవేళ మీరు పెద్ద గేమ్స్ని ఒక 2-3 గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్గా స్టోరేజ్ ఫిల్ అయిపోద్ది. కాబట్టి ఒకవేళ 512 GB ఇనిషియల్గా తీసేసుకుని తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఒక 1 TB హార్డ్ డిస్క్ తీసుకుంటే సరిపోద్ది అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్ కార్డ్ గురించి ఫ్రెండ్స్. యాక్చువల్గా
ఈ పీసీ బిల్డ్ కోసం నేను సెలెక్ట్ చేస్తున్న గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే RX 580 8GB గ్రాఫిక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దీని యొక్క ప్రైస్ చూసుకున్నాను అనుకోండి దాదాపుగా 11,000 అలాగైతే ఉంటుంది. అండ్ బ్రాండ్ చూసుకున్నాను అనుకోండి, బ్రాండ్ వచ్చేసరికి ఒక ఊరు పేరు లేని బ్రాండ్ లాగైతే ఉంది, పెలడిన్ అంట బ్రాండ్ పేరు వచ్చేసరికి. నేను మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవచ్చు అనేది చెప్తాను, ఎందుకంటే 1 ఇయర్ వారంటీతో పాటు అయితే వస్తుంది, కొంతవరకు పర్వాలేదు అనిపించింది. లేదు మీకు వారంటీ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి పర్ఫెక్ట్ సర్వీస్ కావాలని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కొంచెం మంచి బ్రాండ్ నుంచి అయితే తీసుకోండి. ఏస్ రాక్ నుంచి కానీ లేకపోతే జోటాక్ నుంచి కానీ తీసుకున్నారనుకోండి, కొంతవరకు మీకు ప్రైస్ అయితే పెరుగుతుంది, లైక్ 4,000 కానీ 5,000 కానీ ప్రైస్ పెరుగుతుంది. బట్ వాళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ వాళ్ళు ఇచ్చే వారంటీ కానీ చాలా బాగుంటుంది. అది కేవలం మీకే వదిలేస్తున్నాను, దీంట్లో కూడా మీకు 1 ఇయర్ వారంటీ మాత్రమే వస్తుంది. అదే మీరు మంచి బ్రాండ్ని తీసుకున్నట్లయితే వాళ్ళు అట్లీస్ట్ మీకు 3 ఇయర్స్ వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎస్ఎంపీఎస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎస్ఎంపీఎస్ వచ్చేసరికి నేను డీప్ కూల్ 550 వాట్ ఎస్ఎంపీఎస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈ ఎస్ఎంపీఎస్ వచ్చేసరికి 80+ వైట్ రేట్ అనమాట, అంటే మీకు బాగుంటుంది. లైక్ 80+ వైట్ అంటే మీకు మరీ తీసి పడేసేలాగైతే ఉండదో, మరీ జెబ్రానిక్స్ కానీ లేకపోతే యాంటీ స్పోర్ట్స్ కానీ కంపేర్ చేసుకున్నారనుకోండి డెఫినెట్గా వాటికంటే బాగుంటుంది. అండ్ వీటి యొక్క ప్రైజింగ్ అలాగే డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాంతోపాటు ప్రైజెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. సో ఈ పీసీ బిల్డ్ కోసం 550 వాట్ పవర్ సప్లై అనేది మోర్ దెన్ ఎనఫ్ ఫ్రెండ్స్, పర్వాలేదు మనకు సరిపోతుంది. అదే మీరు ఫ్యూచర్లో ఇంకా అప్గ్రేడ్ అయ్యే ఉద్దేశం ఉంటే మాత్రం తర్వాత పెద్దగా పెట్టుబడులు పెట్టకూడదు అనుకుంటే ఒక 650 వాట్ని సేఫ్ సైడ్ కింద అయితే కొనుక్కోండి. ఈ పీసీ బిల్డ్ కోసం 550 వాట్ సరిపోతుంది, కొంచెం మైనర్ అప్గ్రేడ్స్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది క్యాబినెట్ గురించి ఫ్రెండ్స్. ఈ పీసీ కోసం నేను సెలెక్ట్ చేసిన క్యాబినెట్ ఏంటంటే ఫ్రాంటెక్ నుంచి అయితే సెలెక్ట్ చేశాను. అండ్ మోడల్ చూసుకున్నారనుకోండి జైలో గేమింగ్ అని అయితే ఉంది. ఈ మోడల్ క్యాబినెట్ అనేది రీసెంట్గానే వచ్చింది, నేను ఇంకా అన్బాక్సింగ్ కానీ ఏం చేయలేదు, వీలైతే అన్బాక్సింగ్స్ చేస్తాను. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ఎందుకంటే పీసీకి సంబంధించి బిల్స్ చేయాలన్నా కాంపెన్స్ కొనాలన్నా మనకి చాలా కాస్ట్లీగా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను ఒక పీసీ బిల్ని చేసి మీకు చూపించాలంటే అట్లీస్ట్ నాకు ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ పడుతుంది, మీకు జస్ట్ 15 నిమిషాల్లోనే వీడియో అయిపోతుంది. బట్ నేను కంప్లీట్గా వీడియో రికార్డ్ చేసి ఇదంతా మీకు క్లియర్గా చూపించాలనంటే అట్లీస్ట్ నాకు ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ రికార్డింగ్ కోసం అయితే పడుతుంది. మీరు కనుక ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్లయితేనే నేను ఇలాంటి కంటెంట్ అయితే చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఫ్రాంటెక్ సంబంధించిన క్యాబినెట్ గురించి నేను చెప్పాను కదా, ఈ క్యాబినెట్ మీకు పర్వాలేదు, దీని యొక్క ప్రైస్ కూడా మీకు 2,900-3,000 రూపాయలు అయితే ఉంది. కావాలంటే మీరు క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు భయ్యా నేను ఇంకా కొద్దిగా మంచి క్యాబినెట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మీరు కొద్దిగా బ్రాండెడ్ క్యాబినెట్ అయితే తీసుకోండి. లేదు నాకు RGB ఇటువంటి ఏం అవసరం లేదు అని అనుకుంటే మీరు ఇంకా తక్కువ రేట్లో కూడా non-RGB క్యాబినెట్స్ని అయితే కొనుక్కోవచ్చు. సో కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ అన్ని చూపిస్తాను చూడండి, ప్రాసెసర్ది, మదర్ బోర్డుది, ర్యామ్ది, గ్రాఫిక్ కార్డ్ది, SSDది, SMPSది, క్యాబినెట్ది, ఎలా మొత్తం అన్నింటి కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ కాంపోనెంట్స్ ప్రైసెస్ మీకు కంప్లీట్గా చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా డీటెయిల్స్ అనే ఇస్తాను చూడండి. మీకు ఒక పీసీ కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటారు కదా, అలా అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఈ పీసీ కాంపోనెంట్స్ కోసం ఒక మంత్ పాటు అయితే టైం లైన్ అయితే పెట్టుకోండి. ఆ టైంలో మీకు ఏదైతే బెస్ట్ ఆఫర్ అనిపించిందో, జనరల్గా ఒక ప్రాసెసర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ Ryzen 5 3600 ప్రాసెసర్ని తీసుకుందాం, దాని యొక్క నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 8,500 కానీ లేకపోతే 8,800 కానీ ఉందనుకోండి, మీరు వెయిట్ చేయండి, ఎప్పుడు ఆఫర్ దొరుకుతుందో, ఎప్పుడు ఆఫర్ జరుగుతుంది అని చెప్పేసి వెయిట్ చేశారనుకోండి, ఒక 500-600 లేకపోతే 1,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏదైతే కార్డు ఉంటుందో కార్డ్ ఆఫర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడు మీరు 8,800 ఉన్న ప్రాసెసర్నే ఈజీగా 7,500 లేకపోతే అంతకన్నా తక్కువకే కొనుక్కోగలుగుతారు. ఇలా మీరు ప్రతి కాంపోనెంట్ మీద కొంచెం సేవ్ చేసుకున్నట్లయితే మీ పీసీ బిల్డ్ ఏదైతే ఉందో, మీ పీసీ బిల్డ్ నేను 32,000-33,000 అవుతుంది అన్న పీసీ బిల్డ్ ఈజీగా మీరు 28,000 కానీ 27,000 కానీ కొనుక్కోగలుగుతారు. అలా మీరు సేవ్ చేసుకున్నట్లయితే అలా సేవ్ చేసుకున్న డబ్బులతోటి కీబోర్డ్ అండ్ మౌస్ కానీ లేకపోతే మానిటర్ కానీ లేకపోతే మనకి ఏదైనా హార్డ్ డిస్క్ అనేది ఇప్పుడు చెప్పలేదు కదా పీసీ బిల్లో, అలా హార్డ్ డిస్క్ కానీ ఏదైనా కాంపోనెంట్స్ కొనుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.